Hello everyone, welcome back to Ashu A2Z Tech. Na peru Ashok. మనం ఇంటి ముందు మన స్కూటర్ని పార్క్ చేసుకోవడానికి సెంటర్ స్టాండ్ లేదా సైడ్ స్టాండ్ యూజ్ చేసి స్కూటర్ని పార్క్ చేస్తాం. ఒకవేళ స్కూటర్లో ఈ సెంటర్ స్టాండ్ సైడ్ స్టాండ్ ఆప్షన్స్ లేకపోతే స్కూటర్ని పార్క్ చేయలేం. బట్ లైగర్ మొబిలిటీ అనే కంపెనీ సెంటర్ స్టాండ్ సైడ్ స్టాండ్ అవసరం లేకుండా సెల్ఫ్ బ్యాలెన్సింగ్ చేసుకునే స్కూటర్ని అయితే మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయబోతుంది. ఈ స్కూటర్ మోడల్ వచ్చేసి లైగర్ ఎక్స్. ఈ లైగర్ మొబిలిటీ వల్ల లైగర్ ఎక్స్ స్కూటర్ని సెల్ఫ్ బ్యాలెన్స్ చేసుకోవడమే కాకుండా మనం స్కూటర్ పైన ఉన్నప్పుడు కూడా మనల్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అంటే స్కూటర్ పైన ఒక పర్సన్ ఉన్నా కానీ పర్సన్ని కింద పడిపోకుండా సెల్ఫ్ బ్యాలెన్స్ చేసుకుని స్టేబుల్గా ఉంటుంది. ఈ వీడియోలో ఈ లైగర్ మొబిలిటీ వల్ల లైగర్ ఎక్స్ స్కూటర్ని రివ్యూ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. మన ఇండియన్ ఇంజనీర్స్ రోజు రోజుకి కొత్త కొత్త టెక్నాలజీస్ని టూ వీలర్స్లో తీసుకొస్తూ జనాల్ని సర్ప్రైజ్ చేస్తున్నారు. ముంబైకు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్ లిగర్ మొబిలిటీ వాళ్ళ స్కూటర్ని 2023 ఆటో ఎక్స్పోలో లాంచ్ చేయాలి. ఈ స్కూటర్లో ఒక యూనిక్ ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ఈ యూనిక్ ఫ్యూచర్ ఏంటంటే చెప్తే సర్ప్రైజ్ అవుతారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సెంటర్ స్టాండ్ లేకుండా సైడ్ స్టాండ్ లేకుండా సెల్ఫ్గా బ్యాలెన్స్ చేసుకుంటుంది. సెల్ఫ్గా బ్యాలెన్స్ చేసుకోవడమే కాకుండా మనం దానిపైన కూర్చున్నా కానీ అది పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఇది ఇండియాలోనే ఫస్ట్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పేసి కంపెనీ వాళ్ళు అంటున్నారు. నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ స్కూటర్లో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ స్కూటర్ సెంటర్లో అంటే ఫుట్బోర్డ్ దగ్గర సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బోర్డ్స్ని అయితే ఇన్స్టాల్ చేశారు. ఈ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బోర్డ్స్ ఏం చేస్తాయంటే ఈ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బోర్డ్స్ సెంటర్లో యాక్టివ్గా ఉంటూ ఇక స్కూటర్ మోటార్ అండ్ సెన్సార్ ఎప్పుడు కూడా స్కూటర్ స్పీడ్ని సెన్స్ చేస్తూ ఎప్పుడైతే స్కూటర్ సైడ్కి బెండ్ అవుతున్నప్పుడు జైరోస్కోప్ అంటే ఈ స్కూటర్లో ఒక జైరోస్కోప్ని ఇన్స్టాల్ చేశారు. ఆ జైరోస్కోప్ హెల్ప్తోని ఆ సిగ్నల్ని సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బోర్డ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తూ స్కూటర్ని సెల్ఫ్గా బ్యాలెన్స్ చేసుకుంటుంది. రీసెంట్గా 2023లో జరిగిన ఆటోమొబైల్ షోలో లైగర్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ స్కూటర్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ డీటెయిల్స్ ఏంటివంటే ఈ స్కూటర్ని ఛార్జ్ చేయడానికి ఆల్మోస్ట్ 4 hours టైం పడుతుంది. వన్స్ ఛార్జ్ అయిన తర్వాత అప్ టు 60 to 100 kilometers రేంజ్ అయితే ఇస్తుంది, డిపెండింగ్ అపాన్ ద మోడల్ బ్యాటరీ ప్యాక్ని బట్టి. ఈ స్కూటర్ని 2 models లాగా డివైడ్ చేయబోతున్నారు. సో ఫస్ట్ మోడల్ వచ్చేసి లైగర్ ఎక్స్, సెకండ్ మోడల్ వచ్చేసి లైగర్ ఎక్స్ ప్లస్. సో డిపెండింగ్ అపాన్ ద మోడల్ 100 kilometers నుంచి 60 kilometers వరకు రేంజ్ ఇస్తుంది. ఈ స్కూటర్లో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ని యూజ్ చేస్తున్నామని, ఇంకా ఈ స్కూటర్ టాప్ స్పీడ్ అయితే అప్ టు 65 kmph వరకు ఉంటుందని చెప్పేసి కొన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీ ఒక గేమ్ చేంజర్. సో ఈ స్కూటర్లో యూజ్ చేసిన ఈ టెక్నాలజీని ఎగ్జాంపుల్ తీసుకొని సో మన ఇంజనీర్స్ రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్స్లో ఇంకా కొత్త కొత్త టెక్నాలజీస్ కూడా తీసుకొస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ స్కూటర్లో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీ కాదు మోడర్న్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ స్కూటర్ ఓవరాల్ స్టైలింగ్ చూసినప్పుడు క్లాసిక్ వెస్పా లేదా యమహా ఫ్యాషనో లుక్ స్టైల్లో అయితే ఉంటుంది. అదర్ స్పెసిఫికేషన్స్ చూసినప్పుడు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఎల్ఈడి టెయిల్ లైట్, టెలిస్కోపిక్ సస్పెన్షన్. ఇక ఈ స్కూటర్ రేర్లో డిస్క్ బ్రేక్ ఉంది. రేర్లో డిస్క్ బ్రేక్ యూజ్ చేశారు, బట్ ఫ్రంట్లో డంప్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇలాంటి స్కూటర్స్ వల్ల యాక్సిడెంట్స్ కూడా తక్కువ అవుతాయి, ఎందుకంటే ఇది సెల్ఫ్గా బ్యాలెన్స్ చేసుకుని మనల్ని కింద పడకుండా చూసుకుంటుంది కాబట్టి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఈ స్కూటర్ని చూసినప్పుడు ఈ స్కూటర్ డిజైన్ అయితే ఒక రెట్రో స్కూటర్ డిజైన్లో అయితే ఉంది. ఇందులో ఉండే హెడ్ లైట్ ఉంది కదా, అంటే ఫ్రంట్ హెడ్ ల్యాంప్, సో అదే ఈ స్కూటర్కి హైలైట్. హెడ్ ల్యాంప్ని కొంచెం బ్రాడ్గా పెద్దగా మంచి షేప్లో డిజైన్ చేశారు. పైన ఐకార్స్లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఐకార్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. బట్ కంపెనీ అఫీషియల్గా మోటార్ కెపాసిటీ, బ్యాటరీ కెపాసిటీ అయితే రివీల్ చేయలేదు. యాజ్ ఆఫ్ నౌ కొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో కంప్లీట్ డెప్త్ స్పెసిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ముంబై ఐఐటి ఐఎస్బి స్టూడెంట్స్ ఈ లైగర్ స్కూటర్ డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ స్కూటర్ ప్రోటోటైప్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. దాని తర్వాత ఒక ప్రీ ప్రొడక్షన్ వెహికల్ ని టెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రీ ప్రొడక్షన్ వెహికల్ టెస్ట్ చేస్తున్నప్పుడే ఇందులో ఇంకొన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. అంటే ఏఐ టెక్నాలజీ అంటే హ్యూమన్ వాయిస్ కమాండ్స్ ద్వారా ఈ స్కూటర్ వర్క్ చేసేటట్టు ఒక టెక్నాలజీ అయితే ఈ స్కూటర్ లో ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. ఈ ఏఐ టెక్నాలజీని ఎలా వర్క్ చేసేటట్టు చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ స్కూటర్ కి ఒక కమాండ్ ఇచ్చినట్లయితే, పార్క్ అని కమాండ్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్ గా సెల్ఫ్ గా పార్క్ చేసుకునేటట్లు టెక్నాలజీని అయితే స్కూటర్ లో డెవలప్ చేస్తున్నారు. ఫైనల్ గా లైగర్ మొబిలిటీ వాళ్ళు ఒక ప్రోటోటైప్ అయితే తీసుకొచ్చారు. దీని తర్వాత ప్రీ ప్రొడక్షన్ వెహికల్ ని టెస్ట్ చేస్తున్నారు. ఈ స్కూటర్ ని 2024 మిడ్ ఆఫ్ ద ఇయర్ లో అయితే లాంచ్ చేయొచ్చు. స్కూటర్ లాంచ్ అయిన తర్వాత డీటెయిల్ స్పెసిఫికేషన్స్ తోని ఇంకో వీడియో కూడా చేస్తాను. ఫైనల్ గా ఈ లైగర్ మొబిలిటీ కంపెనీ వాళ్ళ లైగర్ ఎక్స్ స్కూటర్ పైన మీ ఒపీనియన్ నాకు కామెంట్స్ లో పింగ్ చేయండి.